విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడుకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా? శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ వాస్తవాలుగా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ధూమశకటాలు నడుస్తాయని, ముఖానికి రంగేసుకున్నవారు దేశనాయకులు అవుతారని, భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందని, మంచినీళ్లు కొనుక్కుంటారని, ఇంకా ఆయన చెప్పినవి ఎన్నో జరిగాయి. అయితే విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడుకను కృష్ణానది నీరు అందుకుంటే కలియుగం అంతమైనట్టే అని కూడా వీరబ్రహ్మేంద్రుల వారు చెప్పారు. అయితే కృష్ణానది అంత ఎత్తున ఎగిసిపడినప్పుడు భూమిపైన ఏమీ మిగిలి ఉండదు. అందుకే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అలా రాసి ఉంటారు.